గాయస్ అయితే మనము ఈ బాక్స్ అయితే ఇటువంటి బాటిల్ అయితే ఒకటి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో మనకి ఇక్కడ పైపు కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇక్కడ సెంటర్లో హోల్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా సెంటర్లో హోల్ చేసుకోవాలి. గాయస్ అయితే ఈ విధంగా మనం దీనికి హోల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వాటర్ పంప్ అయితే తీసేసుకోవాలి. వాటర్ పంప్ తీసేసుకొని దీనికి ఇలాగా కనెక్ట్ చేసుకుందాం. కనెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఈ వైర్ పోయే విధంగా చిన్న హోల్ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఇలాగ జస్ట్ ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలి. ఈ హోల్ నుంచి మన వైర్ని బయటకు తీసుకుందాం. ఇలాగ వైర్ బయటకు తీసుకుందాం. తీసేసుకున్న తర్వాత ఇలాగ మన కంటైనర్లోకి వీటిని అయితే పంపించేద్దాం. ఇలా ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మన క్యూఆర్ బోర్డ్ని ప్లస్ ఈ ఐఆర్ సెన్సర్ని అయితే ప్లేస్ చేసుకుందాం. ఇలాగ ఇక్కడ మన బోర్డ్ అయితే ఇక్కడ వస్తుంది, మన సెన్సర్ ఇలాగ వస్తుంది. ఇక్కడ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్కి అయితే ఇలాగ మనం దీన్ని ఫిక్స్ చేసుకుందాం. ఈ విధంగా ఇక్కడ డబల్ సైడ్ టేప్ అయితే మన దగ్గర ఉంది. ఈ డబల్ సైడ్ టేప్ ఉపయోగించేసి మనం దీన్ని అతికించుకుందాం. ఇలాగ టూ సైడ్ టేప్ అయితే పెట్టేసి మనం దీన్ని ఇక్కడ అతికించేద్దాం. ఇలా కరెక్ట్గా ఫిక్స్ చేద్దాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఐఆర్ సెన్సార్ కూడా ఉంది కదా, మన సెన్సార్కి కూడా ఇలాగ దీన్ని అతికించేద్దాం. ఇక కొద్దిగా ఎక్స్ట్రా పార్ట్ వచ్చింది, దీన్ని కట్ చేసేద్దాం. దీన్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్లో మనకు ఈ విధంగా వచ్చేలాగా అతికించుకుందాం. అయితే ఇక్కడ మన దగ్గర ఫోర్ ఫీమేల్ టైప్ అయితే వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు వచ్చేసి గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు క్లియర్లీ కనిపిస్తుంది కదా, ఇక్కడ విసి జీడి అని ఇక్కడ మనకైతే లెటర్స్ ఉన్నాయి కదా. అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ అదే లెటర్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ విసిసి ఉంది కదా, ఇక్కడ విసిసిని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ ఎడ్జ్ వచ్చేసి ఇక్కడ విసిసి ఉంది కదా, దీనికి కనెక్ట్ చేయాలి. ఇలాగ అదేవిధంగా పక్కకైతే జిఎండి ఉంది, ఇక్కడ జిఎండి దీనికి అండ్ ఇక్కడ జిఎండి దీనికి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇక లాస్ట్ అవుట్ వచ్చేసి అవుట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మనకు A1కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. A1 ఉంది కదా, ఇక్కడ A1కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ కేబుల్ ఇక్కడ ఉంది కదా గాయస్, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సింగిల్ కేబుల్ ఉందా, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసేసి లాస్ట్ కనెక్ట్ చేసేసి ఇక్కడ మనకు ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్కి అయితే మనం దీన్ని కనెక్ట్ చేయాలి. ఇలాగా గాయస్ ఇంతే సింపుల్ మన మాడ్యూల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు దీనికి మన మోటార్ ఉంది కదా, మోటార్కి కూడా కనెక్షన్ ఇచ్చుకుందాం. ఇక్కడ మనం చిన్న ఒక హోల్ చేసాం కదా, ఇక్కడ హోల్ నుంచి అయితే దీన్ని వైర్ని తీసేసుకొని వైర్ని తీసేసుకొని ఇక్కడ M ఉంది కదా, 1A అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి మనం దీన్ని కనెక్షన్ చేసుకోవాలి. ఒక స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇదైతే కొద్దిగా లూజ్ చేసుకుందాం. మనం ముందుగా లూజ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా గాయస్, బ్లాక్ అండ్ రెడ్ ఉంది కదా, ఇక్కడ MA1 సైడ్ మనం బ్లాక్ని అయితే ఇలాగ ఇక్కడ ఉంది చూసారా, బ్లాక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసేసుకొని మన ఇక్కడ ఈ స్క్రూని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మన రెడ్ కలర్ని కూడా ఇక్కడ 2కు, ఇక్కడ 1కు ఫిట్ చేసాం కదా, ఇది 2కు ఇలాగ ఫిట్ చేసుకోవాలి. ఇలాగ రెండు ఫిట్ చేసాం కదా. తర్వాత మనమైతే బ్యాటరీ కనెక్షన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ 4 బ్యాటరీ సెల్స్ అయితే కావాలి.
అయితే మన దగ్గర సెల్స్ అయితే ఉన్నాయి ఎవ్రీడే బ్రాండ్ వచ్చేసి ఈ విధంగా ఫోర్ సెల్స్ అయితే మనం దీనికి అరేంజ్ చేసుకోవాలి ఇలాగా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసారా ఇక్కడ పవర్ అయితే ఉంది ఇక్కడ ఫీమేల్ టైప్ ఇక్కడ ఇలాగా కనెక్షన్ అయితే ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ మనకు పవర్ స్విచ్ ఇచ్చేస్తారు కదా స్విచ్ ఆన్ అయితే ఉంది ఇక్కడ ఆఫ్ ఆన్ ఉంది కదా ఇక్కడ ఆన్ అయితే చేసుకుందాం గాయస్ అయితే చూడొచ్చు ఇక్కడ మనకు రెడ్ లైట్ వచ్చింది కదా రెడ్ లైట్ అంటే ఇది ఆన్ అని అర్థం మనకు అయితే ఇక్కడ సెన్సార్ దగ్గరికి చేతి వెళ్తే ఇది సెన్సార్ ఆన్ అవ్వాలి అయితే చూద్దాం చూడొచ్చు గాయస్ నేను చేతి ఈ విధంగా తేగానే ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ నాయిస్ కూడా వినిపిస్తుంది దీనిది చూడొచ్చు ఇక్కడ మోటార్ ఆన్ అవుతుంది సూపర్బ్ కదా గాయస్ సూపర్బ్గా అయితే వర్క్ అవుతుంది ఇది చూడొచ్చు అయితే మనం దీన్ని అయితే బాక్స్ అయితే పూర్తిగా ఫిక్స్ చేసుకుందాం శానిటైజర్తో పాటు అయితే మనం తీసుకున్న కంటైనర్ ఉంది కదా గాయస్ ఈ కంటైనర్లో ఈ విధంగానైతే శానిటైజర్ అయితే ఫిల్ చేసుకోవాలి అయితే మన దగ్గర శానిటైజర్ లేదు కాబట్టి ఇక్కడ ఒక కలర్ వాటర్ అయితే ఇక్కడ దీంట్లోంచి మనం తీసుకున్నాం గాయస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మన మోటార్ పంప్ ఉంది కదా ఈ మోటార్కి మనం ఒక ఎడ్జ్ అయితే ఇక్కడ పైప్ది ఒక ఎడ్జ్ దీనికి ఇలాగా దీనికైతే ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా ఈ ఎడ్జ్ని ఇలాగా దీంట్లోంచి బయటికి తీసుకోవాలి ఎలాగనైతే బయటకు తీసుకోవాలి మనకు ఎంత కావాలో అంత ఇప్పుడు ఈ వాటర్ అండ్ ఈ వైర్తో సహా దీన్ని దీంట్లోకి డిప్ చేసేసేయాలి ఇలాగ డిప్ చేసినాం కదా అయితే ఇక్కడ మన కేబుల్ ఇక్కడ బ్యాటరీ ఉంది కదా మళ్ళీ డబుల్ సైడ్ టేప్ తీసేసుకొని కొద్దిగా ఇలాగ కట్ చేసుకుందాం కట్ చేసుకొని మన బ్యాటరీకి అయితే బ్యాక్ సైడ్ అయితే మనం దీన్ని పెట్టుకొని ఇలాగ బ్యాక్ సైడ్ పెట్టేసుకొని దీన్ని ఇలాగ వెనకాల పెట్టేసుకుందాం దీనికి ఇలాగ కరెక్ట్గా ప్లేస్ చూసుకొని పెట్టేసుకుందాం దీన్ని అయితే ఆన్ చేద్దాం మనం ఇలాగ అయితే ఈ విధంగా మనం దీన్ని బెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి అయితే ఒక ఈ విధంగా ఒక వైర్ అయితే తీసుకోవాలి ఇది జే వైర్ ఈ వైర్ని ఈ పైప్లోకి ఇన్సర్ట్ చేద్దాం ఇలాగ ఈ విధంగా మన ఈ జే వైర్ని అయితే లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసేసుకొని మనకు ఇలాగ షేప్ వచ్చేలాగా బెండ్ చేసుకోవాలి ఇలాగ దీన్ని అయితే ఇలాగ బెండ్ చేసుకొని పెట్టుకోవాలి అయితే గాయస్ ఇక్కడ మనకు ఫ్రంట్లో ఈ విధంగా ఉంది కదా అయితే ఒక పెన్ అయితే తీసేసుకొని ఇక్కడ వేస్ట్ పెన్ తీసుకోవాలి ఇక్కడ నాకైతే వేస్ట్ పెన్ లేదు కాబట్టి ఒక పెన్ అయితే తీసుకున్నాను నేను అయితే ఇక్కడ నాజిల్ చూసినట్టయితే ఇక్కడ షార్ప్గా ఉంటుంది కొద్దిగా చిన్నగా ఉంటుంది దీనికి చూసినట్టయితే పెద్దగా ఉంటుంది కదా అయితే దీనికి ఇలాగ మనం అయితే దీన్ని ఇన్సర్ట్ చేసుకుందాం శానిటైజర్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ వెనకాల నుంచి మనకి ఇక్కడ స్విచ్ ఆన్ బటన్ అయితే ఉంది కదా ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుందాం అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ పవర్ ఆన్ ఇండికేటర్ అయితే రెడ్ కలర్ వచ్చేసింది అయితే ఈ శానిటైజర్ ఏ విధంగా మనకి ఇస్తుందో చూద్దాం జస్ట్ మన చేతి ఈ విధంగా పెట్టి తీసేస్తే మనకు శానిటైజర్ అయితే ఇస్తుంది ఇక్కడ చూడొచ్చు జస్ట్ ఇలా పెట్టి తీసేయాలి మనకు తగినంతనైతే ఇస్తుంది ఎక్కువసేపు ఇలా పెట్టేసామంటే ఈ సెన్సార్ ఆన్లో అవుతుంది ఆన్ వచ్చేసి మనకు ఎక్కువగా ఫ్లో అవుతుంది జస్ట్ ఈ విధంగా పెట్టేసి తీసేయడమే ఇక్కడ చూడొచ్చు ఇలాగనైతే ఉంటుంది ఒకవేళ మనం ఇట్లా సెన్సార్ పైన ఇట్లా పెట్టామంటే ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇలా ఇలాగా ఫ్లో అవుతూ ఉంటుంది గాయస్ చూసారు కదా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ అయితే తయారు చేసుకున్నాం కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో